ఈ కాలంలో ప్రతి సంవత్సరం వందల కొద్ది కార్లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. నెల తిరగకుండానే ఒకదాన్ని మించిన కార్ ఇంకొకటి దాన్ని తలదన్నే ఫీచర్స్ తో రెడీ అయిపోతుంది. కానీ ఒకప్పుడు మారుతి 800 అంటే ఆ కార్లు పొలిటీషియన్లు, సినిమా యాక్టర్లు, బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర తప్పించి ఇంకా ఎవరి దగ్గర ఉండేవి కాదు. అప్పట్లో మారుతి 800 కారు ఉందంటే వాళ్ళని మన దేశంలో బెంజ్ కారు ఓనర్లు చూసినట్టు చూసేవారు. ఆల్ టైమ్ ఇండియాలో ఎక్కువగా హిట్ అయిన కార్ ఏది అంటే మారుతి సుజుకి 800 అని చెప్పాలి. మరి అలాంటి మారుతి సుజుకి కార్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. 1983 నుండి 2014 జనవరి 18 తారీఖు వరకు భారతదేశంలో మారుతి సుజుకి 800 అని పిలువబడే చిన్న కారు తయారీ జరుగుతూనే ఉంది. మారుతి సుజుకి ఫస్ట్ జనరేషన్ కార్లు 1979 SSA0 సుజుకి ఫ్రాంటి పై ఆధారపడి ఉంది. మరి దీని ఇంజిన్ 800 CC ని కలిగి ఉంది. భారతదేశంలో అంబాసిడర్ తర్వాత ఎక్కువ కాలంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడిన కార్ గా ఈ మారుతి సుజుకి 800 కార్ పిలువబడుతుంది. భారతదేశానికి మారుతి సుజుకి 800 కార్లు వచ్చినప్పటి నుండి మొట్టమొదటి మారుతి సుజుకి కార్ ని కొనుక్కొని రోడ్డు మీద నడిపింది హర్పాల్ సింగ్. 1983 మొట్టమొదటి మారుతి సుజుకి కార్ ని ఆయన సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా ఆ కార్ యొక్క తాళాలు మారుతి సుజుకి కంపెనీ అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ చేతుల మీదుగా హర్పాల్ సింగ్ కు ఇవ్వబడింది. మారుతి సుజుకి కార్ లో అన్ని ఫీచర్స్ అద్భుతంగా ఉండేవి. కాకపోతే చలికాలంలో మాత్రం ఈ కార్లకి కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉండేది. అందుకే ఈ కార్ని లైట్ గా పుష్ చేస్తూ ఉండేవారు. 1983 మారుతి సుజుకి కార్లు మార్కెట్ మొదలైనప్పటి నుండి ఫస్ట్ కార్ కోసం సచిన్ టెండూల్కర్ వెయిట్ చేశాడు. కానీ అతను కొనాలనుకున్నప్పటికీ కారు ఇంకా గ్యారేజ్ లోనే ఉంది. దానివల్ల సచిన్ కంటే ముందు హర్పాల్ సింగే మారుతి సుజుకి ఫస్ట్ కార్ యూజర్ గా పేర్కొనబడ్డాడు. ఇండియాలోనే కాదు, పాకిస్తాన్ లో కూడా మారుతి 800 కార్లు అప్పట్లో బీభత్సంగా అమ్ముడుపోయాయి. పాకిస్తాన్ లోని యాంటీ కార్ లిఫ్టింగ్ సెల్ యూనిట్ వారు చేసిన సర్వే ప్రకారం పాకిస్తాన్ లో అత్యధికంగా దొంగిలించబడ్డ కార్లలో మారుతి 800 కార్లు ముఖ్యంగా ఉండేవని వారు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ మారుతి 800 కార్ విలువ 2.5 లక్షలు ఉంది. ఆ 2.5 లక్షలకి 2 నానో కార్లు వచ్చేస్తాయి. కానీ భారతీయులకి మారుతి 800 కార్ అంటే ఎంతో సెంటిమెంటల్ వాల్యూ కలిగి ఉంది. అంతేకాకుండా భారతీయులందరికీ ఇది ఒక ఐకానిక్ కార్ గా కూడా చెప్పుకోవచ్చు. మారుతి సుజుకి 800 1983 లాంచ్ అయినప్పుడు దాని యొక్క ధర 48,000 రూపాయలు. మరి అప్పట్లో ఆ కార్లు కొనడానికి రేషన్ షాప్ లో నిలబడ్డట్టు క్యూలో లైన్ లో నిలబడి కొనుక్కున్నారట. నేషనల్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే వారి వద్ద ఉన్న FIR ద్వారా చేసిన సర్వే ఆధారంగా భారతదేశంలో 1983 నుండి ఇప్పటి వరకు మారుతి సుజుకి 800 కార్లు యాక్సిడెంట్ అయ్యి దాదాపు 3 లక్షల జనాభా చనిపోయారని నిర్ధారించారు. అంతేకాకుండా అప్పట్లో మారుతి 800 కీస్ కూడా అంత సేఫ్టీగా ఉండేవి కాదు. ఒక కార్ తాళంతో ఇంకో కార్ ని ఓపెన్ చేసే విధంగా ఉండేవి. కేవలం కొన్ని మోడళ్ల సెక్యూరిటీ లైన్స్ మాత్రమే ఆ కీస్ లో ఉండేవి. భారతదేశంలో రిలీజ్ అయిన మొట్టమొదటి ఫ్రంట్ వీల్ డ్రైవ్ వాహనంగా ఈ మారుతి 800 ని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మారుతి 800 లాస్ట్ మోడల్ గుర్గాన్ ప్లాంట్ లో ప్రొడ్యూస్ చేశారు. మరియు ఆ కార్ ని షిల్లింగ్ లోని ఒక కస్టమర్ కి అమ్మారు. మారుతి సుజుకి కార్లు 1983 నుండి ఇప్పటి వరకు మొత్తం 2.5 మిలియన్ మోడళ్లను అమ్మకాలు జరిపి ప్రపంచ రికార్డును సాధించింది. చూసారు కదా మారుతి సుజుకి 800 కార్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.